Hi all, welcome back to our channel. నేను రీసెంట్గా బోష్ డిష్ వాషర్ తీసుకున్నాను. ఇది 13 ప్లేస్ డిష్ వాషర్. ఈ డిష్ వాషర్ డెలివరీ అయిన 3 డేస్ తర్వాత డెమో పర్సన్ వచ్చి దీన్ని ఇన్స్టాల్ చేశాడు. డిష్ వాషర్ డెలివరీ అయిన తర్వాత దాన్ని మనం బాక్స్ ఏమి ఓపెన్ చేయకూడదు, డెలివరీ పర్సన్ వచ్చి ఓపెన్ చేస్తాడు. అప్పుడే మన అన్ని చెక్ చేసుకోమంట, డెన్స్ ఏమైనా ఉన్నాయా, దానికి ఏమైనా గీతలు పడ్డాయా అని అప్పుడే మేము చెక్ చేసుకున్నాము. డిష్ వాషర్ తీసుకునే ముందు మనం దీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది 2x2 ఉంటుంది, కానీ దీన్ని ఓపెన్ చేయడానికి కొంచెం స్పేస్ మనకి ఉండాలి. మాకు ఇక్కడ వాషింగ్ మిషన్ ఉండేది, దీన్ని వేరే ప్లేస్కి మార్చి ఈ యూటిలిటీ ప్లేస్లో మేము డిష్ వాషర్ని పెట్టుకోవాలని డిసైడ్ చేసుకున్నాము. ఈ డిష్ వాషర్ని మేము ఆన్లైన్లో తీసుకోలేదు, మా దగ్గరలో ఉన్న స్టోర్లోనే తీసుకున్నాము. డెమో పర్సన్ వచ్చి ఆ డిష్ వాషర్ని ఓపెన్ చేసి అన్నీ ఫిట్ చేసి తర్వాత బిల్ చెక్ చేసుకున్నాడు. దీనికి 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. దీనికి మనకు కావాలంటే అడిషనల్ వారంటీ కూడా తీసుకోవచ్చు, అది నేను మరొక వీడియోలో మీకు చెప్తాను. ఇలా డిష్ వాషర్ను ఓపెన్ చేసి అన్నీ చెక్ చేశారు, తర్వాత దీనిలో ర్యాక్స్ ఫిట్ చేశారు. చూడండి, అది ఫ్రంట్ పార్ట్ ఎలా ఓపెన్ అయిందో. అందుకే డిష్ వాషర్ పెట్టినప్పుడు మనం కొంచెం స్పేస్ ఎక్కువగా ఉండడానికి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మన గిన్నెలన్నీ సర్దాలి మళ్ళీ తీసుకోవాలి కదా, అందుకండి. ఇది స్పూన్స్ వేసుకోవడానికి బాస్కెట్. ఈ డిష్ వాషర్కి స్టాండ్ కూడా ఉంటుందండి, స్టాండ్ పెట్టుకుంటే మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి, మాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డెమో పర్సన్ వచ్చేటప్పుడే మేము స్టాండ్ తీసుకురమ్మన్నాము, కానీ అతని దగ్గర స్టాక్ లేదని 3 డేస్ తర్వాత వచ్చి స్టాండ్ ఫిట్ చేసి వెళ్ళాడు. స్టాండ్ కూడా బోష్దండి, చాలా బాగుంది. అది కూడా మీకు నేను తర్వాత ఒక ఫోటో పెడతాను. మన డిష్ వాషర్ తీసుకోవాలనుకున్నప్పుడు కొన్ని చెక్లిస్ట్ ఉంటాయండి, అది ఎక్కడ రిప్లేస్ చేయాలని, ఇన్లెట్ అవుట్లెట్ మనం చూసుకోవాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం డిష్ వాషర్ బుక్ చేసుకోవచ్చు. డిష్ వాషర్లో మనము స్టీల్ వెజల్స్ క్లీన్ చేసుకోవచ్చు, ప్లాస్టిక్ కూడా చేసుకోవచ్చు, కానీ అవి హై క్వాలిటీ అయి ఉండాలి. గ్లాస్ వెజల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. అల్యూమినియం పాత్రలు పెట్టినామనుకోండి, అవి కొంచెం నల్లగా అవుతాయి. డిష్ వాషర్ కంపాటబుల్ వెజల్స్ స్టీల్, గ్లాస్ ఐటమ్స్, హై క్వాలిటీ ప్లాస్టిక్ అండ్ పోర్సిలిన్. ఒకే దగ్గర డిష్ వాషరు వాషింగ్ మిషన్ పెట్టుకోవాలనుకోండి, అప్పుడు ట్యాప్ కనెక్షన్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మేము ట్యాప్ కనెక్షన్ చేంజ్ చేయలేదండి, ఈ ట్యాప్ కనెక్షన్కే అతను కనెక్టర్ పెట్టి ఫిక్స్ చేశాడు. ఈ కనెక్టర్కి ఎక్స్ట్రా పే చేశామండి. మేము అనుకున్నాము దీన్ని ట్యాప్ చేంజ్ చేయాలేమోనని. ఆ పర్సన్ వచ్చే ముందే మేము వాట్సాప్లో ఫోటో పంపించాము. అతను అన్నాడు కనెక్టర్ సరిపోతుంది మేడం అంటే కనెక్టర్ తీసుకురమ్మన్నాము. ఆ కనెక్టర్ ఫిట్ చేసి ఇన్లెట్ కనెక్ట్ చేశాడు. మా దగ్గర వాటర్ కొంచెం హార్డ్నెస్ ఎక్కువగా ఉంటాయండి, టీడీఎస్ ఎక్కువగా ఉంటుంది, అందుకని వాటర్ సాఫ్ట్నెస్ కోసం ఏదైనా ఉందా అని అడిగాము కనెక్టరు. అలా ఏం లేదండి బోష్లో అని చెప్పాడు. డిష్ వాషర్లోనే ఆల్రెడీ ప్రోగ్రామ్ సెట్ అయి ఉందండి, ఎక్కువ దాంట్లో అది హార్డ్నెస్ని ఎంత రేంజ్ ఉండాలో అంత రేంజ్తో ప్రోగ్రామ్ సెట్ అయి ఉంది. వాటర్ హార్డ్నెస్ కనుక ఎక్కువగా ఉంటే దీంట్లో ఒక ఆప్షన్ ఉంది, దాన్ని మనము చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక వీడియో మీకు చేసి పెడతాను. ఈ వీడియోలో ఇన్స్టాలేషన్ అండ్ డెమో మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇలా డెమో పర్సన్కి ఇది ఓపెన్ చేసి ఇన్లెట్ అవుట్లెట్ అన్నీ సెట్ చేసేసరికి ఇతనికి ఒక 35-40 మినిట్స్ పట్టిందండి. మనం ఏదైనా కొత్తది స్టార్ట్ చేసినప్పుడు దేవుడి దగ్గర దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తాం కదండి, నేను అలాగే దండం పెట్టుకొని దీనికి పసుపు కుంకుమ పెట్టి స్టార్ట్ చేశాము. స్టార్టింగ్ 15 మినిట్స్ పెట్టాడండి. 15 మినిట్స్ ఎంటీ సైకిల్ తర్వాత మనల్ని పాత్రలు వేసుకోమని చెప్పాడు. ఇది డీ స్కేలర్ అండి, ఇది 2 మంత్స్ ఒకసారి మనం యూజ్ చేయాలి, అతని దగ్గరే తీసుకున్నాము. దీంట్లో సాల్ట్ ఫిల్ చేయాలి కదండి, అందుకని ఫార్చ్యూన్ డిష్ వాషర్ సాల్ట్ తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. దీన్ని ఫిల్ చేయడానికి ఒక బాటిల్ని క్యాప్ ఇలా కట్ చేశాను. ఇప్పుడు దీనిని ఇలా ఓపెన్ చేసి దీంట్లో
ఒక కేజీ పడుతుందండి ఫిల్ చేశాను కంప్లీట్ గా ఒక ప్యాక్ పట్టింది తర్వాత ఆ క్యాప్ ని మనం ఇలా క్లోజ్ చేయాలి డెమో పర్సన్ ఈ ఇన్సైడ్ ఇచ్చాడు దీన్ని దీనిలోకి ఫిల్ చేయాలి దీన్ని ఫిల్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఇండికేటర్ వస్తుంది ఫిల్ అయితే మనకి కనిపిస్తుంది ఇప్పుడు దీనిలోకి డిటర్జెంట్ గాని టాబ్లెట్ గాని వేయాలి టాబ్లెట్ ఆల్రెడీ డెమో పర్సన్ ని రెండు ఇచ్చారండి ఒకటి వేసాను అన్ని ప్రాపర్ గా క్లోజ్ చేశానో లేదో అని ఒకసారి చెక్ చేసుకున్నాను ఇవి వాష్ చేయాల్సిన పాత్రలండి ఇవి సాలిడ్ మెటీరియల్ అన్ని తీసేసి ఒకసారి వాటర్ కింద రన్ చేసి ఆ తర్వాత ఈ ప్లేట్స్ ని ఇలా పెడుతున్నాను మనం ఏ పాత్రలు పెట్టుకోవాలనుకున్నా కూడా ఒకసారి వాటర్ కింద రన్ చేసి ఒక టబ్లో వేసుకొని ఆ తర్వాత అన్నీ కలిపి ఒకసారి ఇలా అమర్చుకొని మనం డిష్ వాషర్ ఆన్ చేసుకోవాలి నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కదండి నాకు కొంచెం టైం పట్టింది ఒక రెండు మూడు సార్లు అయ్యేసరికి మనకి తెలిసిపోతుంది ఏ పాత్రలు ఎక్కడ పెట్టాలి అనేసి అప్పుడు మనం చకచకా పెట్టుకోవచ్చు కింద ర్యాక్ ఫిల్ చేశాను ఇప్పుడు పై ర్యాక్ ఫిల్ చేస్తున్నాను ఈ పాత్రలను పెట్టాక కింద ఒక ఫ్యాన్ ఉంటుందండి ఆ ఫ్యాన్ మనం చెక్ చేసుకోవాలి ఏమైనా స్పూన్లు కానీ గిన్నెలు కానీ తగులుతున్నాయేమోనని అన్ని పాత్రలను ఇలా బోర్లించుకోవాలి మొత్తానికి అన్ని పాత్రలు నింపేసి డిష్ వాషర్ని ఫుల్ చేశాను అన్నీ ఫిల్ చేశాక నేను ఒకసారి ఫ్యాన్ని టర్న్ చేసి చూశాను ఏమీ తగలలేదు డిష్ వాషర్ క్లోజ్ చేసి ఇక ప్రోగ్రామ్ ఆన్ చేశాను డిష్ వాషర్లో ఎప్పుడైనా ఎక్కువ మోడ్ పెట్టుకున్నాం అనుకోండి అది మనకి పవర్ వాటర్ సేవ్ చేస్తుంది 1 అవర్ 25 మినిట్స్ పడుతుంది ముందుగా ఆన్ బటన్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ ఎక్కువ ప్రెస్ చేశాను తర్వాత దీనికి ఎక్స్ట్రా డ్రై కూడా పెట్టాను ఎక్కువ మోడ్లో ఎక్స్ట్రా డ్రైలో 1 అవర్ 45 మినిట్స్ పడుతుంది మనకు కావాల్సిన ప్రోగ్రామ్ని సెట్ చేసుకొని మనకు కావాల్సిన ఆప్షన్స్ పెట్టుకొని దీన్ని ఇంకా స్టార్ట్ చేసుకోవాలి ఎక్కువ అండ్ ఎక్స్ట్రా డ్రై పెట్టి స్టార్ట్ చేశాను దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా నేను మరొక వీడియోలో తెలుపుతాను డిష్ వాషర్ ఆన్లో ఉన్నప్పుడు పెద్దగా ఏం సౌండ్ రాదండి గ్లాస్ ఐటమ్స్ పెట్టినప్పుడు మాత్రం కొంచెం సౌండ్ వస్తుంది వాష్ సైకిల్ కంప్లీట్ అవ్వగానే ఓపెన్ చేయకండి ఎందుకంటే హాట్ వాటర్తో వెజల్స్ వాష్ అవుతాయి కదా చాలా వేడిగా తగులుతుంది అందుకని కాసేపు అయ్యాక ఓపెన్ చేయాలి ఆఫ్టర్ వాష్ వెజల్స్ చూడండి ఎంత స్పార్క్లింగ్ అవుతున్నాయో చాలా క్లీన్గా ఉన్నాయి మెరుస్తున్నాయి కూడా పాత్రలు నాకు వీటిని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది మెయిన్గా ఈ డిష్ వాషర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం వెజల్స్ క్లీన్ చేసిన మెయిడ్ క్లీన్ చేసిన దానికన్నా కూడా చాలా నీట్గా క్లీన్ అయ్యాయి 70 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న వాటర్తో క్లీన్ అవుతాయి కాబట్టి బ్యాక్టీరియా ఫ్రీ హైజీన్గా ఉంటుంది వెజల్స్ కూడా చాలా షైనింగ్గా మెరుస్తున్నాయి ఈ డిష్ వాషర్ మీద మరికొన్ని వీడియోలు మీ తర్వాత పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్